ఉచిత విద్యుత్పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అజ్ఞానానికి నిదర్శనం. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. ఎమ్మెల్యే దాసరికి ఇసుక అమ్ముకోవడంలో ఉన్న ధ్యాస. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వడంలో లేదు. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి నియోజకవర్గంలో ఘనంగా బీఆర్ఎస్ అధికార ప్రతినిధి డాక్టర్ చిరుమల్ల రాకేష్ జన్మదిన వేడుకలు. బీసీలు ఐకమత్యంతో రాజ్యాధికారం దిశగా ముందుకు సాగాలి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు మంత్రి రఘువీర్ ప్రసాద్. పెద్దపల్లిలో గ్రామ పంచాయతీ కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన. రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన ట్రీటీ సిబిఎస్ఈ పాఠశాల విద్యార్థులు. మొక్కలు నాటిన విద్యార్థులను అభినందించిన వైస్ ప్రిన్సిపల్ అపరాజిత పాండే. పెద్దపల్లిలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్. బతుకమ్మ ఆడి నిరసన తెలిపిన మధ్యాహ్న భోజన కార్మికులు కనీస వేతనం 6,000 రూపాయలు చెల్లించాలని విజ్ఞప్తి. బీఆర్ఎస్ లో చేరిన వెన్నంపల్లి గౌడన్నలు కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లిలో వృద్ధురాలను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు. గాయపడిన మేకల మల్లమ్మ సీరియస్. బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ సమస్యలపై కాంగ్రెస్ పార్టీ నిరసన. విద్యుత్ సబ్స్టేషన్ల వద్ద సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మల దగ్ధం. ధర్మారంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల పోటాపోటీ నిరసనలు. సీఎం కేసీఆర్ రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు దహనం.